నమస్కారం మీడియా మిత్రులకి, అందరికి. కొత్తగా వచ్చే డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్ ఎంత అద్భుతంగా తీస్తున్నారో నాకు నాకు థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చిన్న సినిమా కూడా చూస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రమణ తేజ, అంటే షార్ట్ ఫిల్మ్స్ చేసి వచ్చావు కదా కొన్ని, అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ విజువల్స్ అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నీకు, కెమెరామ్యాన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన వాళ్ళకి, ఎడిటర్స్, డిజిటల్ డైరెక్టరా, ఇంకా డైలాగ్ రైటర్, కొత్త డైలాగ్ రైటర్, యంగ్ డైలాగ్ రైటర్ అందరికీ బెస్ట్ విషెస్. ఇది సినిమా చూడలేదు కనుక ఊహించి మాట్లాడాలి. రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా డ్రమ మోగించవచ్చు. ఇది నా దృష్టిలో కమర్షియల్ కుటుంబ చిత్రం లాగా అనిపిస్తుంది. చుట్టూ కుటుంబ చిత్రం అంటే లేడీస్ వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, యూత్ రారు అనుకుంటారు. కనుక కమర్షియల్ కుటుంబ కథా చిత్రం. ఎందుకంటే ఫస్ట్ ముందు ఉషాను ప్రసాద్ గారు నన్ను ఎలా పడేయారని ఆలోచించారు. వీళ్ళు ఎవరైనా టైటిల్ సాంగ్ ముందేస్తారు, టైటిల్ సాంగ్ ఆఖరేసి ఫస్టే రొమాంటిక్ సాంగ్ వేసారన్నమాట. ఈయనకి ఏది ఇష్టమో అది మొదలు పెట్టాలని చాలా చాలా చాకచక్యం ఉంది ఉష. నిజంగా ప్రసాద్ గారు, ఉష వాళ్ళ సరస్వతీదేవి పుట్టినరోజు, ఇద్దరు సరస్వతి పుత్రులని కన్నారు. ఇతను మంచి వాగ్దాటి ఉంది, మనాడు కూడా. అలా ప్రొడ్యూసర్స్గా మీకు, గుజ్జి అందరికీ శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరికీ చెప్పాం కాబట్టి కుటుంబ కథా చిత్రం అంటే చెల్లి ఉంది, చెల్లి కోసం అది చేస్తాడు. కమర్షియల్ అంటే హనీ ఇస్ ది బెస్ట్, మెహరీన్ ఉంది చేస్తాడు. ఇతను ఎమోషనల్ పాట పాడి డ్రామాటిక్గా యాక్ట్ చేశాడు, యాక్షన్ చేశాడు కనుక గ్యారంటీగా హిట్ అవుతుంది అని అన్నీ కూడా అష్టదిగ్మతం చేశారు. ముఖ్యంగా ఏంటంటే కమర్షియల్ అనేది తీస్తే ఈ స్టేజ్ మీద మొత్తం కుటుంబం కథా చిత్రమే జరిగింది. అందరూ అంకుల్ ఆంటీకి థ్యాంక్స్, అంకుల్కి థ్యాంక్స్, అన్నకి థ్యాంక్స్. అయితే చాలా సంతోషం ఉంది, ఎందుకంటే కుటుంబం నిజంగానే కుటుంబ కథా చిత్రాలు తీస్తున్నాం. మా ఫ్యామిలీ కూడా అంతే, మా ఫాదర్ డైరెక్టర్, నేను డైరెక్టర్ని, మా అన్నయ్య ప్రొడ్యూసర్, మా అబ్బాయి డైరెక్టర్, మా మేనమళ్ళు ప్రొడ్యూసర్స్, అలాగే రామానాయుడు గారి ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, అన్నపూర్ణ ఫ్యామిలీ, అలా ఈ కుటుంబ కథా చిత్రాలు కంటిన్యూ చేస్తూ మీరు. అది కాకుండా ఈ సినిమాకి హీరో ఎవరో చెప్పకుండానే చెప్పేశాం. ఎందుకంటే స్టోరీ నీదన్నావు, అంటే స్టోరీ హీరో అనమాట, అంతేగా. చాలా నక్షత్రాలను వచ్చి ఒకటే ఈ నాగశౌర్య అని రాకుండా స్టోరీ నాగశౌర్య అని వేసుకోవటం వలన హీరో నాగశౌర్య. ఇతన్ని ఎన్నో రకాలుగా చూడొచ్చు. గడ్డం లేకపోతే గ్లామర్ హీరోగా ఉంటాడు, గడ్డం పెడితే మంచి ఫైటర్ హీరోలాగా ఉంటాడు, కిరీటం పెడితే కృష్ణుడిలాగా ఉంటాడు, హ్యాట్ పెడితే కౌబాయ్లాగా ఉంటాడు, ఇంకేమైనా పెట్టమంటా. అందుకనే అశ్వద్ధామ అనే టైటిల్ పెట్టడంలో చాలా తెలివితేటలు ఉన్నాయి. గడ్డ ఉంది కాబట్టి అశ్వద్ధామ కాదు, నేను మైథాలజీస్ కూడా చేయగలను, ఈసారి అవకాశం ఉంటే దుర్యోధనుడు, కృష్ణుడు ఇటువంటి రెండు రామారావు చేసినట్టు చేయాలని కోరికతో ఇండైరెక్ట్గా ఉంది అతనికి మనసులో, అందుకనే ఆ టైటిల్ పెట్టుకున్నాడు. చిరంజీవి, అశ్వద్ధామ చిరంజీవి కనుక నువ్వు కూడా చిరంజీవిలాగా ఈ ఫీల్డ్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ, ఇవాళ సరస్వతీదేవి పుట్టినరోజు కన్నాడు
ఇతని మీద నాకు ఎప్పుడో ఊహలు గుసగుసలాడేటప్పుడు చలవ ఇప్పుడు నా ఒక కన్ను పడింది ఇతని మీద. దేవి ఎప్పుడు కరుణిస్తుందో ఆ రోజు కోసం వేచి చూద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.